19వ తారీఖు అంటే మొన్న జరిగిన గౌరవ చంద్రబాబు నాయుడు గారి పల్నాడు పర్యటన ఎలా జరిగిందనేది మీరు కూడా చూశారు కష్టాల్లో ఉన్న రైతుల్ని నష్టపోయిన రైతుల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడ్డ రైతుల్ని వర్షాల వల్ల ఇబ్బందులు పడి పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు ప్రజానికం ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో మీరు చూశారు అంటే వంచనకు గురైన జగన్ మోహన్ రెడ్డి చేసిన వంచనకు గురైన రైతాంగం ప్రభుత్వం నుంచి ఎవరూ కనీసం పరామర్శకి రాలేదు ఆపదలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆపద్ బాంధవుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే అనే ఒక సంకల్పంతో ప్రజలు కూడా ఎలా వచ్చారో ఒకసారి మీరు చూశారు అడుగు అడుగున బ్రహ్మరథం పట్టారు గురజాలకి 4 గంటలకు రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు రాత్రి 11 గంటలకు వస్తే పల్నాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇది మీ సైకో ప్రభుత్వమేన మీ సైకో జగన్మేన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం తిరగబడ్డ రైతు బిడ్డ గుర్తుపెట్టుకోవాలి ఈ జగన్ మోహన్ రెడ్డి అనే కంపెనీ తాడేపల్లి స్క్రిప్ట్ అక్కడి నుంచి పంపించిన స్క్రిప్ట్ చదువుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడే ఒక మాజీ బూతుల మంత్రి గుడివాడ గడ్డం బ్యాచ్ లేకపోతే గుట్కాల బ్యాచ్ గుట్కాల నాని లేకపోతే లారీ క్లీనర్ నాని ఏమన్నా అనొచ్చు ఏమన్నా ఇప్పుడేదో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మాట్లాడాడు లోకేష్ గారి గురించి చెప్పారు ఆయన మీద కామెంట్ చేశాడు ఓకే నువ్వు లోకేష్ గారి మీద చేసిన కామెంట్స్ కి మీ నాయకుడు ఏదో సింహమా పులో నిప్పో ఏదో అన్నావు పులి సీఎం జగన్ పులి సీఎం జగన్ పులి అయితే గుట్కాలు నాని ఒకటి అడుగుతున్నాను నేను చెప్పు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో ముద్దులు పెట్టిన మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాల పర్యటనకి నియోజకవర్గాల పర్యటనకి వెళ్ళినప్పుడు బారికేట్లు కట్టి పరదాలు కట్టి ఎందుకు వెళ్తున్నాడు అబ్బా మీ పులి ఏమి పులికి భయమా లేదా ప్రజల మోహం చూపించలేకపోతున్నాడా చేసిన వాగ్దానాలు తప్పాడు కాబట్టి పిరుకోడు కాబట్టే బారికేట్లు కట్టుకొని పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు